పూర్వం ఒక అల్లుడు గారు ఉండేవారండి. ఒక దంపతులకి కుమార్తె అండి, కుమార్తె. ఆ కుమార్తె గారు యవ్వనం వచ్చింది, 16 ఏళ్ళైంది. వివాహం చేశారండి. వివాహం చేస్తే అల్లుడు ఎవరు వారు తెలుసండి, దూర ప్రాంతం. దూర ప్రాంతంలో సంబంధం. ఏ ఇక వివాహం అయిపోయింది, వాళ్ళు వెళ్లిపోయినారండి అల్లుడు గారు. దీపావళి ఒక నెల రోజులు అయిన తర్వాత దీపావళి వచ్చిందండి. దీపావళి నాడు ఏం చేస్తారు తెలుసండి, అల్లుళ్ళని కొత్త అల్లుడిని పిలుచుకుంటారండి. సామాన్యంగా పండగ కదండి దీపావళి నాడు, ఇదిగో కొత్తగా పెళ్లైందని ఈ మామగారు ఉత్తరం రాశాడండి. అల్లుడు గారు దీపావళి దగ్గరకు వచ్చింది, తమరు దయచేసి మా ఇంటికి రాండి అని ఆహ్వానించాడు. అంటే ఆహ్వానించేటప్పుడు వారి ఉద్దేశం ఏమిటి తెలిసిన, పండగ చూచి ఇంకొక రోజుండి, మహా ఉంటే ఇంకొక రోజుండి వెళ్లిపోతాడు అల్లుడు గారు అని అనుకున్నారండి మామగారు. ఉత్తరం రాసి రప్పించారండి. సరిగ్గా దీపావళి వచ్చింది, అల్లుడు వచ్చాడండి. దీపావళి నాడండి ఓహో వేడుకలు, ఉత్సవాలు, పిండి వంటలు ఇవన్నీ చేసుకున్నారండి. అల్లుడు గారు శుభ్రంగా భోజనం చేశారు. మరుసటి రోజు కూడా ఉన్నాడండి అల్లుడు. చక్కగా ఆ రోజు కూడా మంచి పిండి వంటలు అవన్నీ చేశారండి. మూడవ రోజు కూడా ఉన్నాడండి అల్లుడు, వెళ్లలేదండి. వారం రోజుల వరకు క్యాంప్ వేశాడండి. చూడండి 7 రోజులు అల్లుడు కదలలేదండి. మామగారికి పెద్ద సమస్య, ప్రాబ్లం ఏర్పడిందండి. రామరామ నేను ఏదో 2 రోజులు ఉంటాడనుకుంటే వారం రోజులు క్యాంప్ వేశాడు, ఇంకా కదలలేదే. ఏమి చేయాలి, వెళ్ళండి అంటే మర్యాదకు లోటు కదా, ఉండండి అంటే ఇటు బాధ కదండి. అల్లుడిని పోషించాలంటే కొంచెం కష్టం కదండి. అందుచేత ఏదో కొత్త కొత్త పలహారాలు, ఎక్స్ట్రాలు ఇవన్నీ ఉంటాయండి అల్లుడు గారికి. అందువల్ల పోషించలేక ఈయన అవస్థ పడుతుంటే ఈయన కదలలేదండి. 10 రోజులు ఉన్నాడండి. 10 రోజులు కంటిన్యూస్ గా ఉంటే ఇక ఆయనకి మనస్సు చాలా విరక్తి పొంది, ఎవరి మామగారికి, మామగారు అత్తగారు అంటే ఏమిటి, ఈ అల్లుడు గారి అత్తగారు మామగారు ఇద్దరు ఒక అత్యవసర సమావేశం చేసుకున్నారండి. ఏమి చెయ్యాలి అల్లుడు గారికి అని చెప్పేసి ఏకాంతంగా ఆ అత్తగారు సూచన చేసింది, బాగా పలహారాలు పెడుతుంటే ఇక్కడ తినబడి తింటూ ఉండిపోతున్నాడు, కాబట్టి మనం పలహారాలు కంప్లీట్ గా ఆపేస్తాం. ఆపేస్తాం, ఏమి పిండి వంటలు చేయొద్దు, అన్నం, చింతకాయ పచ్చడి ఇంతే, ఈ 2 వేస్తాం అని అత్తగారు సూచన చేస్తే భలే దేశ్ చాలా బాగుంది, రేపటి నుంచి అమలు పరుస్తాం అని మరుసటి రోజు ఒట్టి అన్నం, చింతకాయ పచ్చడి పెట్టారండి అల్లుడు గారికి. అల్లుడు మనసులో అనుకున్నాడు, వీడు ఒట్టి పచ్చడి కాదు, అన్నం పెట్టినా నేను ఇక్కడి నుంచి కదలను, ఒట్టి అన్నం పెట్టినా అని అనుకున్నాడండి. మళ్ళా 12 రోజులైందండి. 12 రోజులైతే ఇక మామగారి కోపం జాస్తి అయిపోయిందండి. ఈయన వెళ్ళలేదని పిలిచేశాడండి, అల్లుడు గారు ప్లీజ్ కమాన్ కూర్చోండి, మీరు ఇల్లు వదిలిపెట్టి 12 రోజులైందే, మీ ఇంటి వారు బెంగ పెట్టుకోరా మీ మీద అన్నాడండి. మా అల్లుడు అన్నాడు, తప్పకుండా బెంగ పెట్టుకుంటారు, కాబట్టి ఈ రోజే వాటిని రమ్మని చెప్పి జాబు రాస్తాను. రామరామ అది కూడా చెడిపోయిందండి, ఆ ఉపాయం కూడా చెడిపోయింది. ఇక ఏమి చేయాలి, ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడి ఆఖరికండి తెల్లవారుజామున పొద్దున్నేనండి 7 గంటలకి నిద్ర లేచి అల్లుడు గారు స్నానం చేస్తారండి. బావి దగ్గర స్నానం చేస్తాడు, అక్కడ పెద్ద గోడ ఉందండి, తెల్లగా సున్నం కొట్టారు. మామగారికి ఒక ఆలోచన వచ్చింది, ఈ గోడ మీద ఏదైనా ఒక వాక్యం రాస్తాం, అది స్నానం చేసేప్పుడు చదివి సిగ్గుపడి వెళ్తాడు అని ఒక బొగ్గు తీసుకుని, ఇంకా వాడు స్నానానికి రాలేదండి అల్లుడు గారు, మామగారు రాస్తాడు పెద్ద తాటికాయ అక్షరాలతో ఇది గోడ మీద, ఇంటికి వచ్చిన అతిథి 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండకూడదు అని రాసి పెట్టాడు. ఇంటికి వచ్చిన అతిథి 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండకూడదు అని రాసి పెట్టాడండి. మామగారు 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండకూడదు అని రాస్తే పొద్దున్న ఈయన స్నానానికి వచ్చాడండి. స్నానానికి వచ్చి చదువుకున్నాడు, రామరామ మామగారు 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండదు అన్నాడని బొగ్గు తీసుకున్నాడండి. దాని కింద రాశాడు, మామగారు నేను కూడా 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండను, సంకురాత్రి, శివరాత్రి, నవరాత్రి. రాసి పెట్టాడండి ఆయన. మామగారు చదువుకున్నాడు, నారాయణ నారాయణ, సంకురాత్రి జనవరిలో వస్తుంది అది, శివరాత్రి మార్చిలో వస్తుంది, నవరాత్రి అక్టోబరు, నారాయణ 9 నెలల క్యాంప్ అండి, 9 నెలల క్యాంప్. అటువంటి అల్లుడు ఒకటి చేరాడండి మనకి, ఎవరో తెలిసిన జన్మార్జితమైనటువంటి దుర్గుణాలండి అవి, ఎంత పొమ్మన్నా పోవటం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ దానికి ఒక ఉపాయం చెప్పాడు, ఏమిటో తెలిసిన, ఇప్పుడు మురికి నీరు గనక పోకపోతే ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, మంచినీళ్లు తీసుకొచ్చి దాన్ని కొట్టేస్తారండి సార్, మంచినీళ్లు తీసుకుని దాన్ని కొట్టివేస్తే అది పోతాయండి మురికి నీరు, లేకపోతే ఒక రాగాన పోవండి. అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ సద్గుణములను చక్కగా చెప్పిన ఆయన, ఈ సద్గుణముల చేత దుర్గుణములను సాగనంపండి అని 26 సద్గుణములు చెప్తున్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ. ఎంత చక్కగా ఉంది చూడండి, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే. ఎంత చక్కని, మనం అన్ని విచారం చేయవలసిన పని లేదండి. ఈ మొదట్లో ఉన్నటువంటి 4 ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి గుణాలండి. ఏమంటే తెలిసిన, హృదయ వైశాల్యం కలిగిన వారికి మాత్రమే ఇటువంటి గుణాలు ఉంటాయండి.
అద్వేష్టా సర్వభూతానాం మైత్రాం కరుణయేవచ. ఏమండి ఎవరికి ఉంటాయి చెప్పండి? సర్వభూతానాం, ఏ ప్రాణి మీద ద్వేషం, ఇవన్నీ క్రోధం ఉండకూడదండి. ఎప్పుడు ఉంటుంది ఇటువంటి పరిస్థితి? ఎప్పుడో చూసినా ఇదంతా యూనిటీ, ఒకే విశ్వరూపం, ఒకే భగవంతుని యొక్క స్వరూపం. దాన్ని గనక మనం కూడా హింసిస్తే మనని మనం హింసించుకున్నట్టు అవుతుంది అనేటువంటి విచారణ. దీని పేరు ఆత్మౌపమ్యం. అక్కడ గనక ఎవరినైనా బాధ చేస్తే నాకు బాధ చేసినట్టు అవుతుంది అనేటువంటి ఆ అనుభవం ఉంటే తప్ప వీడు లేకపోతే సుగుణ శాంతి వాడికి ఉండదండది. ఏమండి అందరికి అర్థమైందా? అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ.